హలో గైస్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం మన బట్టు టాకీస్లో తెలుసుకోబోయే టాపిక్ భారతదేశంలోని వేశ్య వ్యవస్థ మరియు దేవదాసి వ్యవస్థ. ఒకప్పుడు ఈ దేశంలో వేశ్య వ్యవస్థ అనేది ఒక గొప్ప సాంస్కృతిక వ్యవస్థ. దేవదాసి వ్యవస్థ మరియు వేశ్య వ్యవస్థ రెండూ కూడా ఇతర వ్యవస్థలతోనూ కులాలతోనూ సమానంగా గౌరవించబడ్డాయి. ఒక రకంగా చెప్పాలి అంటే ఇతర కులాల కన్నా కూడా గొప్పగా గౌరవించబడ్డాయి. ఎన్నో రంగాలలో ఎంతో ప్రతిభావంతులైన స్త్రీలు ఈ రంగంలో ఉండి గౌరవించబడ్డారు. అటువంటి సంస్కృతి కలిగిన ఈ వ్యవస్థలు వక్రీకరించబడి రోజు రోజుకి దిగజారిపోయి ఎంతో దారుణంగా తయారయ్యాయి. ఆడపిల్లల బ్రతుకులైతే దుర్భరంగా మారిపోయాయి. ఒకప్పుడు ఈ వేశ్య వ్యవస్థ ఎలా ఉండేది, ఎంత గొప్పగా బ్రతికింది, కాలక్రమేణా అది దేవదాసుల వ్యవస్థగా ఎలా వృద్ధి చెందింది, తర్వాత ఇప్పుడు ఎందుకు ఇలా మారింది, ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోవాల్సిందే. ఈ వేశ్య వ్యవస్థ అనేది పూర్వకాలంగా ఉంది. నిజానికి ఇది యుగ యుగాల నుంచి ఉంది. ఈ భూమి మీద మానవులు ఆచరించే ధర్మాలు అన్నింటిలోనూ ఈ వేశ్య వ్యవస్థ ఉండటం గమనార్హం. భారతీయ సనాతన ధర్మంనే తీసుకోండి, రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తములనే తీసుకుంటే వాళ్ళ యొక్క పాత్ర చాలా సందర్భాల్లో తారసపడుతుంది. వీళ్ళు దేవలోక వేశ్యులుగా కీర్తించబడ్డారు, కానీ ఎక్కడా నిందించబడలేదు. ఎందుకు వీళ్ళందరూ కీర్తించబడ్డారు అనే దానికి చాలా చాలా కారణాలు ఉన్నాయి. ప్రతి యుగంలోనూ వేసుల యొక్క ప్రాముఖ్యత కనబడుతుంది. ఇది ఇప్పుడున్నది కాదు, ఇప్పుడు వచ్చింది కాదు, రాజుల కాలంలో కూడా ఈ వేశ్య వృత్తి అనేది బాగా వృద్ధి చెందింది. ఇక్కడ ప్రముఖంగా మనం ఒకరి గురించి తప్పక చర్చించుకోవాలి. అతనే ద గ్రేట్ కౌటిల్య, చాణక్యుడు. క్రీస్తు పూర్వం 300వ సంవత్సరంలోనే తన అర్థశాస్త్రం అనే పుస్తకంలో ప్రాచీన భారతదేశంలోని వేశ్య వ్యవస్థ గురించి రాశాడు. వ్యభిచారం అనేది సమాజంలో ఒక ఆవశ్యకమైన భాగమని మరియు ఇందులో పాల్గొనే ఇరుపక్షాల ప్రయోజనాలను పరిరక్షించాలని చాణక్యుడు రాశాడు. చాణక్యుడు వేశ్యలను 2 వర్గాలుగా విభజించాడు, వేశ్యలు మరియు దేవదాసీలు. వేశ్య అనే పదం సాధారణంగా ప్రాచీన భారతదేశంలో లైంగిక వ్యాపారం లేదా వ్యభిచారం వృత్తిలో నిమగ్నమై ఉన్న స్త్రీలను సూచిస్తుంది. ఆ రోజుల్లో ఉన్న కుల వ్యవస్థ నేపథ్యంలో ఈ పదాన్ని తరచుగా ఉపయోగించేవారు. ప్రాచీన భారతదేశంలో సమాజం సంక్లిష్టమైన కుల వ్యవస్థగా వర్గీకరించబడింది మరియు వేశ్యలు తరచుగా ప్రత్యేక కులం లేదా సంఘంగా వర్ణించబడ్డారు. ఆ రోజుల్లో చేసే పనిని బట్టి వారి కులం నిర్ణయించబడింది. ఆ కారణంగా చూస్తే వేశ్య వృత్తి కూడా ఒక కులంగానే పరిగణించబడింది. ఇప్పుడైతే వేశ్యలను సమాజానికి హానికరంగా చూస్తున్నారు, కానీ ఒకప్పుడు వాళ్ళను కూడా అన్ని కులాలతో పాటుగా గౌరవించారు. వేశ్యలుగా ఉండే స్త్రీలు సాధారణ స్త్రీల కన్నా కూడా చాలా ప్రతిభావంతులు. వీటిలను ఆకర్షించేందుకు, చెంతకు చేరిన వీటిలను రంజింప చేసేందుకు కావలసిన విద్యలు అన్నింటిలోనూ చిన్నప్పటి నుంచే శిక్షణ పొందుతారు. వేశ్యలు లైంగిక ఆనందాన్ని అందించడమే కాకుండా పాటలు మరియు నృత్యాలతో అలరించేవారు. సంగీతము, సంగీత పరికరాలు వాయించడంలోనూ, నృత్యము, మైండ్ రీడింగ్, నటన, రచన, పెయింటింగ్, పరిమళ ద్రవ్యాలు తయారు చేయడం మరియు బాడీ స్పా వంటి అనేక రంగాలలో ప్రావీణ్యం పొంది ఉంటారు. వీరి యొక్క కులం మరియు ఈ సంప్రదాయం 6వ శతాబ్దంలో బాగా వృద్ధి చెందింది. ఈ వేశ్యల దగ్గరకు వచ్చేవాళ్ళు 2 రకాలుగా ఉంటారు. కేవలం మానసిక ఉల్లాసం, వినోదం కోసం వచ్చేవాళ్ళు మరియు శారీరక సుఖం కోసం వచ్చేవాళ్ళు. శారీరక సుఖం కోసం వచ్చే వాళ్ళ దగ్గర గడపాలా లేదా అనేది పూర్తిగా వారి యొక్క వ్యక్తిగత విషయం. మానసిక ఉల్లాసం, వినోదం కోసం వచ్చేవాళ్ళు వాళ్ళ యొక్క కచేరిని ఆస్వాదించి వెళ్లిపోతారు. చాలా మంది వ్యక్తులు వీళ్ళ యొక్క ప్రతిభకి, కళాత్మక విషయాలకి బానిసలుగా మారి సర్వం సమర్పించుకుంటారు. ఇటువంటి సందర్భాలను సినిమాల్లో కూడా చిత్రీకరించిన ఆధారాలున్నాయి. ఈ వేశ్య వృత్తి మీద ప్రత్యేకంగా ప్రభుత్వం యొక్క నియంత్రణ ఉండేది. ఈ వ్యవస్థని ప్రభుత్వం ఒక ఆర్గనైజ్డ్ వ్యవస్థగా నడిపేది. ఒక అందమైన యువతిని ఈ వ్యవస్థకి అధిపతిగా నియమిస్తారు. ఆమె వేశ్యల కుటుంబం నుండి వచ్చినదా లేదా అనే దానితో సంబంధం లేకుండా అందమైన యువతి మరియు ప్రతిభావంతులైన ఏ అమ్మాయి అయినా సరే ఈ వ్యవస్థకు అధిపతిగా నియమించవచ్చునని కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో ప్రత్యేకంగా పేర్కొన్నాడు. అలా నియమించిన తర్వాత తను చాలా ముఖ్యమైన వ్యక్తి అవుతుంది. ఆమె రాజు లేదా రాణి యొక్క వ్యక్తిగత సలహాదారులుగా కూడా నియమించబడుతుంది. ఆమె అందం మరియు అర్హతలను బట్టి ఆమె వార్షిక జీతం కూడా నిర్ణయించబడుతుంది. వ్యక్తిగత సలహాదారులు మరియు రథసారథి, వైద్యుడు, జ్యోతిష్యుడు, ఆస్థాన కవి మొదలైన వారికి ఇచ్చే జీతంతో సమానంగానే తన జీతం కూడా ఉంటుంది. ఆ స్త్రీకి అంత ప్రాముఖ్యత ఇవ్వబడింది ఎందుకంటే రాజుగారి విలాస మందిరాలకు యువతులను సరఫరా చేసేది వీళ్లే. రాజ్యం వేశ్యలపై బాధ్యతలు విధించడమే కాకుండా వారిని పరిరక్షించే బాధ్యత కూడా తీసుకుంటుంది. వేశ్య వ్యవస్థకి కొన్ని నిర్దిష్టమైన సూచనలు ఇవ్వబడ్డాయి. ఒక వేశ్య తన సంపాదనలో రాజ్యానికి కొంత పే చేయాలి. ఒకవేళ తనకి ఏదైనా అవసరం వచ్చి తన దగ్గర ఉన్న బంగార ఆభరణాలను విక్రయించాలంటే ఆ వ్యవస్థకు అధిపతిగా నియమించబడిన స్త్రీకి మాత్రమే విక్రయించాలి, ఇంకెవరికి ఇవ్వకూడదు, అలాగే తనఖా పెట్టకూడదు లేదా అప్పగించకూడదు. వేశ్యల మీద ఏదైనా కంప్లైంట్ కనుక వస్తే విచారణకు తప్పనిసరిగా హాజరు కావాలి. వారిని ఎల్లప్పుడూ ఆహ్లాదకరంగా ఉంచాలి మరియు వారిని మానసిక లేదా శారీరక గాయానికి గురి చేయకూడదు. ఎవరైనా వేశ్యని మోసం చేసినా లేదా దోచుకోవటం, ఆమెని అపహరించడం, ఆమె ఇష్టానికి విరుద్ధంగా ఆమెను నిర్బంధించడం లేదా ఆమె పట్ల వికృత చేష్టలు చేయటం వంటి పనులు చేస్తే వారికి కఠినమైన శిక్షలు విధించబడతాయి. ఒక వేశ్య కుమార్తె ఆమె స్వయంగా అంగీకరించినా అంగీకరించకపోయినా ఆమె కన్నత్వాన్ని మాత్రం ఖచ్చితంగా కోల్పోవాల్సిందే. ఇందులో ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే
ఈ వేసే వ్యవస్థకి పెద్దగా ఉన్న స్త్రీ గనుక మరణిస్తే ఆ స్థానంలో తన యొక్క కూతురు ఆ స్థానాన్ని స్వీకరించాలి. తనకి కూతురు లేని పక్షంలో తన తర్వాత తన యొక్క డిప్యూటీకి ఆ స్థానం లభిస్తుంది. అయితే తనకి కొడుకు గనక ఉంటే తనకి దాని మీద ఎటువంటి ఆధిపత్యము ఉండదు. వేసే కొడుకు 8 ఏళ్ల వయసు నుండి రాజు యొక్క సేవకుడిగా పనిచేయవలసి ఉంటుంది. అతను నాటకములు మరియు నృత్యాలు వంటి వాటిని ఆర్గనైజ్ చేసేవాడిగా శిక్షణ పొందబడతాడు. ఒక వేసి యొక్క కొడుకని చూడకుండా రాజదర్బార్లో తనకి కూడా ఒక స్థానం ఉంచబడుతుంది. ఇంతలాగా ఈ వేసే వ్యవస్థ ఇతర కులాలతో పాటుగా గౌరవించబడింది. ఆ తరువాత ఇంకొక వ్యవస్థ ఉండేది, అదే దేవదాసీలు. ఈ వ్యవస్థలో అయితే ప్రాంతాన్ని బట్టి కొన్ని తేడాలు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా జోగిని, మాతంగి, దేవదాసి, బసవి అనే వ్యవస్థలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ దేవదాసి వ్యవస్థలోకి వస్తాయి. దేవదాసి అనే పదం ప్రాచీన భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో, ప్రత్యేకించి దక్షిణ భారతదేశంలో ఉన్న సంప్రదాయాన్ని అనుసరించి వచ్చింది. దేవదాసీలు చిన్న వయసులోనే దేవత లేదా ఆలయానికి అంకితం చేయబడిన లేదా ఆ దేవతను వివాహం చేసుకున్న స్త్రీలు. దీనిని పొట్టుకట్టు కార్యక్రమం అని అంటారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా దీన్ని పిలుచుకుంటారు. వీళ్ళు శాశ్వతంగా దేవునికి అంకితం చేయబడతారు. ఆ స్త్రీ జీవితాంతం అవివాహితగా ఉండి దేవాలయం నిర్వహణ చూస్తూ, భరతనాట్యం లాంటి నృత్య ప్రదర్శనలు ఇస్తూ గడపాలి. జోగినులు అయితే ప్రతి శుక్రవారం, మంగళవారం స్నానం చేసి దేవత గుడి కడగాలి, పూజలు చేయాలి. ఆ 2 రోజులు ఒక్కపోటే భోజనం చేయాలి, మాంసం ముట్టుకోరాదు. వారంలో 2 రోజులు ఊర్లో యాచించి వారమంతా గడపాలి. బస్వినులు అయితే సోమవారం, శనివారం పూజ చేయాలి. ఇలా వివిధ రకాల సంప్రదాయాలున్నాయి. ఒక కుటుంబం వారి కుమార్తెను అంకితమిస్తే దేవత సంతోషిస్తుందని మరియు కుటుంబాన్ని ఆశీర్వదిస్తుందనేది మత విశ్వాసం. ప్రజలు ఇప్పటికీ ఈ సంప్రదాయాన్ని ఆచరించడానికి ఇదే అతిపెద్ద కారణం. పూర్వకాలంలో దేవదాసీలకు సమాజంలో ఉన్నత హోదా ఇవ్వబడింది. ఆర్థికంగా బాగా బలహీనులైన కుటుంబాలు తమ కుమార్తెలను అంకితం చేయటం వల్ల వారి సామాజిక స్థితి మెరుగుపడుతుందని నమ్ముతారు. దేవదాసీల ప్రధాన పాత్ర సంగీతం, నృత్యం మరియు ఇతర కళాత్మక ప్రదర్శనల ద్వారా ఆలయంలో దేవతకు సేవ చేయటం. ఈ దేవదాసీలు చాలా ప్రతిభావంతులుగా ఉంటారు. వారు దైవానికి సజీవ రూపాలుగా పరిగణించబడ్డారు మరియు మతపరమైన వేడుకలలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. దేవదాసీలు వివిధ శాస్త్రీయ నృత్య కళలు మరియు సంగీతంలో చాలా నైపుణ్యం కలిగి ఉంటారు. వారు తరచూ ఆలయ ఉత్సవాలలో మరియు రాజదర్బారులో సంగీత మరియు నృత్య ప్రదర్శనిస్తారు. క్రీస్తు శకం 10వ శతాబ్దంలో ట్రావెన్ కోర్ తంజావూరు సంస్థానాల్లో 400 మందికి పైగా దేవదాసీలు ఉండేవారని, దేవాలయాల్లో పూజారులు తర్వాత స్థానం దేవదాసి లేదా జోగినులదే అని అనేక శాసనాల్లో ఉన్న ఆధారాలను బట్టి వెల్లడైంది. దేవదాసీల ఉన్నత స్థానం క్రమక్రమంగా దిగజారటానికి వేసే వ్యవస్థ యొక్క ప్రభావం ఉంది. వీళ్ళు దేవాలయాల్లోనూ, రాజదర్బార్లోనూ నృత్య ప్రదర్శనలు ఇస్తూ ఉండటం వలన వీళ్ళ అందానికి మోహితులైన రాజులు, ఆ తర్వాత కాలంలో జమీందారులు, ఊరి పెద్దలు లాంటి వాళ్ళు వాళ్ళ మీద వారి యొక్క శారీరక కోరికలు తీర్చుకునేవారు. కాలక్రమేణా వాళ్ళు వాళ్ళ యొక్క గౌరవం కోల్పోవలసి వచ్చింది. ఇప్పుడు వాళ్ళు జోగిని, మాతంగి, దేవదాసి, బసవి అనే వ్యవస్థలుగా ప్రాంతాన్ని బట్టి పిలువబడుతున్నారు. ఒక కుటుంబంలో జోగిని గనక చనిపోతే ఆ జోగిని శవానికి మరో జోగినితో పెళ్లి చేస్తారు. అప్పుడు పూనకం వచ్చిన ఒకరు ఆ కుటుంబ వారసత్వాన్ని నిలబెట్టేందుకు ఎవరు జోగినిగా కొనసాగాలో పేరు చెబుతారు. మరణించిన జోగిని తల్లి గనక అయితే ఆమె పెద్ద కోడళ్ళు లేదా చిన్న కోడళ్ళు నగ్నంగా శరీరం అంతా వేపాకు కట్టుకుని ఆలయం చుట్టూ తిరగాలి. అక్కడే కొత్త తెల్లచీర కట్టుకుని జోగినిగా కొనసాగాలి. అప్పటి నుంచి ఆ యువతి ఆ ఊర్లో ఉన్న అందరి యువకుల సొత్తుగా పరిగణించబడుతుంది. కానీ ఇది వినటానికి చాలా కష్టంగా ఉంది. నాకైతే ఊర్లో ఉన్న రాబందులన్నీ కలిసి పీక్కు తింటున్నట్టుంది. ఒకప్పుడు కేవలం దైవారాధన కోసమే గౌరవంగా వెలుగొందిన వ్యవస్థని స్వలాభం కోసం ఇంతలాగా దిగదార్చారు. అసలు ఈ దేవదాసి వ్యవస్థ పూర్తిగా వేసే వ్యవస్థగా మారటానికి కారణం మొఘల్స్ మరియు బ్రిటిషర్లు. వీళ్ళ దండయాత్ర వలన దేవదాసి వ్యవస్థ వ్యభిచార వ్యవస్థగా మార్చబడింది. వీళ్ళు రాకమునుపు వాళ్ళని కేవలం శారీరక సుఖం కోసం వాడుకున్నా వేసులుగా మార్చబడలేదు. వాళ్లకున్న సముచిత స్థానం అలాగే ఉండేది. మొఘల్స్ మరియు బ్రిటిషర్లు ఇద్దరూ కూడా భారతీయ మతాలను పూర్తిగా వ్యతిరేకించారు. అందువలన భారతీయ దేవాలయాలపై విపరీతమైన దాడులు జరగడం వలన ఈ దేవదాసి వ్యవస్థ అనేది బలవంతంగా వేసే వ్యవస్థలోకి మార్చబడింది. ఇస్లాం దేవదాసీల ఆచారాన్ని అనుమతించదు. భారతదేశంలో ఇస్లాం వ్యాప్తి చెందడంతో దేవదాసి వ్యవస్థ ప్రమాదంలో పడింది. బ్రిటిష్ వలస ప్రభుత్వం దేవదాసి వ్యవస్థను వ్యతిరేకించింది. వారు దానిని బానిసత్వం మరియు మతపరమైన వ్యభిచారం యొక్క రూపంగా భావించారు. 1860లో బ్రిటిష్ వారు దేవదాసి అంకితం అనే చట్టాన్ని ఆమోదించారు. ఇది దేవదాసి వ్యవస్థకు యువతలను అంకితం చేయడాన్ని నిషేధించింది. కానీ ఇదే బ్రిటిష్ ప్రభుత్వం కంటోన్మెంట్లను ఏర్పాటు చేసి వాటిలో పనిచేసే సైనికులకు రోజువారీ శారీరక సుఖాన్ని అందించడం కోసం చెక్లాస్ అనే వ్యవస్థని చట్టబద్ధం చేసి బలవంతంగా భారతీయ స్త్రీలను వ్యభిచార కూపంలోకి దించింది. దేవదాసి వ్యవస్థ క్షీణించడంతో చాలా మంది దేవదాసీలు మనుగడ కోసం వ్యభిచారం వైపు మొగ్గు చూపారు. వారు తరచుగా వేశ్యా గృహ నిర్వాహకులచే దోపిడీ చేయబడేవారు. హింస మరియు దుర్వినియోగానికి గురయ్యారు. ఒకప్పుడు గౌరవంగా సమాజంలో ఇతర కులాల కన్నా హుందాగా బతికిన వాళ్ళు కాలక్రమేణా అనగారిపోయి అట్టడుగు స్థానానికి దిగజారిపోయారు. అసలు వాళ్ళ యొక్క వృత్తి వక్రీకరించబడింది. కానీ ఇప్పటికీ ఈ దేవదాసి వ్యవస్థ ఇంకా కొనసాగుతూనే ఉంది. కాకపోతే అప్పుడున్న వైభవం లేదు, కళాహీనం అయిపోయింది.
జోగినీల పిల్లలు తండ్రి పేరు విషయంలో సమస్యను ఎదుర్కొంటున్నారు. ఏ దేవుడి పేరునో తండ్రి పేరుగా చెబుతున్నారు. తండ్రి పేరు లేదని పాఠశాలలో చేర్చుకోకపోవడంతో చదువు మానేసిన పిల్లలు కూడా ఉన్నారు. ఈ మత సంబంధిత వ్యభిచారం భారతదేశంతో పాటు ప్రపంచంలోని అనేక దేశాల్లో కనపడుతుంది. దక్షిణ ఐరోపా, ఏషియా, ఈజిప్ట్, మెస్పటోమియాలో కూడా ఈ దురాచారం అనాదిగా ఉంది. గ్రీకు చరిత్రకారుడైనటువంటి హెరిటోడస్ కూడా బాబిలోనియాలో మెలిటా దేవాలయంలో స్త్రీల శీలాన్ని అర్పించారని తన రచనలో పేర్కొన్నాడు. లూసియస్ అనే రోమన్ రచయిత ఫోనియాలో ఇటువంటి ఆచారం ఉన్నట్లు రాశాడు. అరేబియాలో అలాట్ అల్ ఉజ్జా వంటి సామాజిక దురాచారాలు మత సంబంధిత వ్యవహారాలతో ముడిపడి ఉన్నాయి. పశ్చిమాఫ్రికాలో అనేక దేశాల్లో మతపరమైన వ్యభిచారం ఉన్నట్టు హెరిటోడస్ తన రచనలో పేర్కొన్నాడు. 1810వ సంవత్సరంలో ఫ్రెంచ్ ఒపేరాలో బయాడర్స్ పేరున ప్రదర్శించిన నాటకం దగ్గర నుంచి నిన్న మొన్న వచ్చిన శ్యామ్ సింగరాయ్ సినిమా వరకు ప్రజలకు ఈ దేవదాసి బాధలు కష్టాల గురించి చలన చిత్రాలు టీవీ షోల రూపంలో తెలియజేస్తూనే ఉన్నారు. ఇది కేవలం భారతదేశానికి సంబంధించిన వ్యవస్థ కాదు, యావత్ ప్రపంచానికి చెందినది. కాకపోతే ఒకప్పుడు భారతదేశంలో ఒక వెలుగు వెలిగిన వ్యవస్థ ఇది. సో గైస్, ఇది ఈ వీడియో. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.